ఇప్పుడు మనకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ లేయర్ని సేమ్ ఉండేటట్టుగా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ అనేది టాప్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఈ వైట్కి బాటంలో ఏది ఉంది చూసుకోవాలి. కలర్ మిడిల్లో ఎల్లో ఉంది కాబట్టి మనం ఈ ఎల్లో ఉన్న వాటిని టచ్ చేయొద్దు. అంటే ఇలా అన్నమాట, ఇక్కడ ఎల్లో లేదు, ఎల్లో లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఉంది కదా గ్రీన్ ఎల్లో ఉంది కాబట్టి ఈ దీన్ని మనం టచ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఈ సెకండ్ లేయర్ కోసం ఇప్పుడు గ్రీన్ ఆరెంజ్ ఉంది కాబట్టి ఈ గ్రీన్ ఆరెంజ్ ఎక్కడుందో, గ్రీన్ అనేది ఎక్కడుందో అక్కడ సెట్ చేసుకోవాలి. మన గ్రీన్ అనేది ఇక్కడుంది కాబట్టి ఇది ఇది మ్యాచ్ చేసుకోవాలి. ఇంకా ఆరెంజ్ అనేది మనకి ఇట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెడ్ ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ ఆరెంజ్ అనేది ఇట్ సైడ్ మనకి ఇక్కడ రావాలి. మనకు ఇటు ఆరెంజ్ ఇటు గ్రీన్ ఈ బాక్స్ అనేది ఇక్కడ రావాలి కాబట్టి మనకు ఇక్కడ సెట్ కావాలి. కాబట్టి లెఫ్ట్ సైడ్లో సెట్ కావాలి కాబట్టి మనం రైట్ సైడ్ ఇలా టర్న్ చేయాలి. ఈ లెఫ్ట్ని ఇలా డౌన్ చేసి ఇలా రొటేట్ చేసి మళ్ళీ అప్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ ఒక పార్ట్ అనేది మనకు మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ పార్ట్ ఇక్కడ వస్తుంది వైట్ అనేది, వైట్ చూడండి, వైట్కి గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ ఉంది అంటే ఇదే ప్లేస్ ఇది కరెక్టే ఉంది. ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ అనేది మనకు ఇక్కడ రావాలి టాప్లో. ఇప్పుడు మనకి ఇది రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్లో ఇలా టర్న్ చేసి మళ్ళీ ఇది డౌన్, ఇది రైట్, ఇది అప్ ఇలా చేస్తే చూడండి ఫస్ట్ మనం ఆరెంజ్ గ్రీన్ ఉంది కదా ఆ బాక్స్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ మనకు పైన కూడా ఇవన్నీ మ్యాచ్ అయ్యాయన్నమాట. ఇలా ఇదొక టెక్నిక్. ఇప్పుడు మనం మళ్ళీ కింది పార్ట్లో ఏది కావాలనేది మనం సెట్ చేసుకోవాలి. గ్రీన్ ఎల్లో ఉంది, ఎల్లో మనం టచ్ చేయొద్దు కాబట్టి ఈ బాక్స్ తీసుకోవద్దు. ఇక్కడ మళ్ళీ ఎల్లో ఉంది, ఇది కూడా టచ్ చేయొద్దు. ఇక్కడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది కాబట్టి మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఉంది రెడ్ ఇంకా గ్రీన్, రెడ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది అంటే మనకి ఈ బాక్స్ అనేది ఇక్కడ రావాలి అంటే లెఫ్ట్లో రావాలి కాబట్టి మనం ఈ బాక్స్ని రైట్లో ఇలా టర్న్ చేసి ఇలా డౌన్ లెఫ్ట్ మళ్ళీ అప్ ఇలా రొటేట్ చేసిన తర్వాత మనకు పైన ఒక బాక్స్ అనేది మిస్ అవుతుంది, అది ఇక్కడ వస్తుంది అన్నమాట. అంటే ఇలా ఇలా మనం టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇక్కడ వైట్ ఇక్కడ రెడ్ గ్రీన్ ఉంది అంటే రెడ్ గ్రీన్ వైట్ ఈ బాక్స్ అనేది ఇక్కడ పైన రావాలి కాబట్టి ఇది రైట్లో ఉంది కాబట్టి ఇలా మనం లెఫ్ట్ తీసుకుందాం. తీసుకొని ఇది డౌన్, ఇది రైట్, ఇది అప్. ఇలా చేస్తే ఈ పైన ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ కూడా రెడ్ గ్రీన్ అనేది మనకు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఒకటి కావాలి. ఇప్పుడు మనం ఈ మిడిల్ పార్ట్కి చూసుకుంటే ఇదొకటి కాలేదు, మ్యాచ్ కాలేదు. ఇక్కడ రెడ్ అన్నీ మ్యాచ్ అయ్యాయి, ఇక్కడ గ్రీన్ అయ్యింది, ఇక్కడ ఆరెంజ్ అయింది, ఇక్కడ కాలేదు కాబట్టి మనకు ఈ బాక్స్ అనేది పోవాలి. ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ బ్లూ రావాలి, ఇక్కడ ఆరెంజ్ రావాలి. ఆ బాక్స్ ఇక్కడ ఉంది అంటే బ్లూ ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ కాబట్టి ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్లో రావాలి కాబట్టి లెఫ్ట్ టర్న్ చేసుకొని మళ్ళీ డౌన్ ది రైట్ ది అప్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఒక వైట్ ఇలా వచ్చింది, వైట్ బ్లూ ఆరెంజ్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బాక్స్ అనేది కంప్లీట్గా పైకి రావాలి ఎందుకంటే ఇక్కడ వైట్ బ్లూ ఆరెంజ్ ఉంది, ఇక్కడ వైట్ ఇక్కడ బ్లూ ఇక్కడ ఆరెంజ్ ఇలా రావాలి కాబట్టి ఇది లెఫ్ట్ కాబట్టి రైట్కి టర్న్ చేసుకొని ఇది డౌన్
ఇది లెఫ్ట్ తీసుకోండి, ఇది అప్. చూడండి సెకండ్ లేయర్ అనేది మనకు కంప్లీట్గా ఫామ్ అయింది. ఫస్ట్ టూ లేయర్స్ చాలా ఈజీ, ఇది ఒకేసారి చూస్తే రాదు, చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, డైలీ చేస్తుంటే మాత్రం ఈజీగా వస్తుంది. ఈ టూ లేయర్స్ అనేవి మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.